హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టెక్నికల్ జయంత్ అన్నమాట. మనం ఏంటంటే చాలా రోజులు అవుతుంది మన యూడిఎస్ లోని 5.1 యాంప్లైలు, 5.2, 2.1 అనేది మాన్యువల్ కంట్రోల్ రిమోట్ కంట్రోల్ యాంప్లైలు అనేది చాలా చేసాము. ఇప్పుడు ఏంటంటే మన వీడియోలు ఇప్పుడు వచ్చి లేదనమాట 7.1 డాల్ఫీ యాంప్లిఫైయర్ అనేది. మనకి రిమోట్ కిట్ ఆల్రెడీ నేను చేశాను, మీరు చేశారని స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఇది 7.2 యాంప్లిఫైయర్ అనమాట, సబ్ వూఫర్స్ వస్తాయి. కానీ అక్కడ నేను 7.1 ఇచ్చానని 7.1 అనుకోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మన రిమోట్ కిట్ కాబట్టి అది 7.1 ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ వర్షన్ గా దిగింది కాబట్టి 5.1, 2.1, 7.1 అనమాట. అంటే రేర్ 7.1 అంటే 5.1 లోనే రేర్ 7.1 వస్తుంది అనమాట. రేర్ అనమాట, మరి ఇవి కాదు, ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కి రేర్ లో వస్తుంది అనమాట సౌండ్ క్వాలిటీ అనేది. ఇది మన 7.1 అనమాట, 7.2 అనమాట. నేను 7.1 అనేస్తున్నాను, 7.2. రెండు సబ్ ఊఫర్లు, 6-7 స్పీకర్లు అనమాట. అంటే రెండు ఫ్రంట్ లెఫ్ట్ రైట్, సరౌండింగ్ లెఫ్ట్ రైట్ కి రేర్ సెంటర్ అనమాట. అంటే దానికి దీనికి మధ్యలో ఉన్నాడు అనమాట రేర్ బాక్స్ లో. అవి మన సెంటర్ స్పీకర్ మీద ఉన్నాయి. ఇది మన యాంప్లిఫైయర్ అనమాట, 7.2 యాంప్లిఫైయర్. ఇది మనకి ఏంటంటే మాస్టర్ కంట్రోల్ సబ్ ఫ్రీక్వెన్సీ అనమాట, మనకు అవతల పక్క ఉన్నది సబ్ ఫ్రీక్వెన్సీ. ఇది మన సబ్ ఫ్రీక్వెన్సీ అన్నిట్లకి ఉన్నట్టు పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ షైనింగ్ నాబ్స్ అనమాట, లైటింగ్ నాబ్స్ ఇవన్నీ. ఇవి ఏంటంటే మన రిమోట్ కిట్ అనమాట, డిజిటల్ ఆస్ట్రా కిట్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను మీరు, నీకు చూడండి. ఇది ఫ్రెండ్స్, ఇది మన బ్యాక్ సైడ్ అనమాట. నాకేంటంటే మీరు కటింగ్ చేశాను అనమాట, ఎందుకంటే నాకు ఇటువంటి ఈ ఓపెన్ గా ఉండడానికి, అంటే ఈ కటింగ్ అనేది యాంప్లిఫైయర్ క్యాబినెట్స్ అనేవి లేవు, దొరుకుతాయి ఎక్కడో దొరుకుతాయి, కానీ మన సైడ్ దొరకట్లేదు అనమాట. ఇది మన ఫ్యూజ్, మన యాంటీన్ అనమాట, ఎఫ్ఎం యాంటీనా వైర్. ఇది మన ఏసీ కార్డు, ఇది స్పీకర్ సబ్ ఊఫర్, 2 సబ్ ఊఫర్, సెంట్రో, సరౌండింగ్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్ అనమాట. ఇది స్పీకర్ సాకెట్స్. ఇవేటంటే మన రేర్ అనమాట, రేర్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అనమాట. ఇది సబ్ ఊఫర్ 2. ఇదేంటి అబ్బా స్పీకర్ సాకెట్లు వేయలేదు అంటే, ఇక్కడ నేను వేస్ట్గా వేరే బోర్డు వాడదాం అనేసి అక్కడ వదిలేసి అనమాట, అక్కడ వై బాగోదనిసి, అంటే కొరియర్లు ఏమైనా డ్యామేజ్ అవుద్దనిసి నేను వేయడం మానేశాను. ఓకే ఫ్రెండ్స్, అందుకే వైరింగ్లో పెట్టాను. ఇవేటంటే ఫ్రంట్ లెఫ్ట్ రైట్ యాక్స్ అనమాట, అంటే ఫ్రంట్ లెఫ్ట్ అంటే రైట్ లెఫ్ట్ యాక్స్ 2, రైట్ లెఫ్ట్ యాక్స్ 1. ఇది 5.1 డివిడీని ఇన్పుట్ ఇస్తే పక్క డివిడి 5.1 అనేది వస్తుంది. ఆప్టికల్ ఇచ్చిన డబుల్ ఆప్టికల్ వస్తుంది, ఆప్టికల్ 1, ఆప్టికల్ 2. కోఎక్సెల్ కూడా అంతే, కోఎక్సెల్ 1, కోఎక్సెల్ 2. ఇదనమాట మనకి అన్ని డబుల్ వస్తుంది ఈ రిమోట్ కిట్లో అనేది. ఇంకోటి ఏంటంటే మనకి డిసి 12 వోల్టేజ్, 1 ఆంపియర్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. నేనేటంటే మళ్ళీ మన సాకెట్ పెట్టకుండా ఇవన్నీ యాంప్లిఫైయర్ అంటే రెడీమేడ్ చేస్తాం కాబట్టి లాన్ అనేది మనం ఫిట్ చేసాము. ఇక్కడ ఏంటంటే మనకి ఈ హోల్స్ అనేవి డమ్మీ చేసేసి అనమాట, ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ డమ్మీ చేస్తాం. మనం కూలింగ్ ఫ్యాన్ పర్పస్ మాత్రం ఇక్కడ నిండు కూలింగ్ లాన్ అంటే ఇన్ తీసుకుంటుంది, మనకి ఇంకోటి అవుట్ తీసుకుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన లాన్ ఏంటంటే ఏ బోర్డులు వాడామో ఏంటి అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మన యాంప్లిఫైయర్లో చేసే మెటీరియల్ అనమాట. ఇది మన ట్రాన్స్ఫార్మర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫార్మర్ ఎంత హెవీగా వేసుకొని ఎంత యాంపియర్ ఇచ్చుకొని ఎంత వోల్టేజ్ ఇచ్చుకుంటే అంత మంచిది. ఇది ఏంటంటే 32 వోల్టేజ్, 8 ఆంపియర్ అనమాట, 10 ఆంపియర్, 32 0 32, 12 0 12, 2 ఆంపియర్. పక్క ఫుల్ కాపర్ అండి, ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ అనమాట, హ్యాండ్ మేడ్, కట్టించుకున్నది అనమాట. దాని తగ్గట్టుగా మోస్ఫెట్, శక్తి కంపెనీ 14 పెట్ బోర్డు, స్టీరియో 4 పెట్ బోర్డు, సబ్ ఊఫర్ 4 పెట్ బోర్డు. ఇది మన 4 కెపాసిటర్లు వేసామన్నమాట, 2 కెపాసిటర్లు వేసుకున్నా సరిపోద్ది, కానీ బేస్ అనేది హెవీగా పంచ్ పడే కొద్దీ పవర్ లోడ్ అనేది తగ్గిపోద్ది. అందువల్ల మనం 4 కెపాసిటర్లు వేసాను. ఇది నేను ఏంటంటే 3510 డైవర్డ్, 10 ఆంపియర్ డైవర్డ్ వేసాను అనమాట. దీనికి కరెక్ట్ ఆంపియర్ చూసుకొని వేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. ఇది ఎక్కువ వేసుకొని ఇది తక్కువ వేసుకుంటే ఇవన్నీ డ్యామేజ్ అనేవి ఎక్కువ అయిపోతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది మన కూలింగ్ ఫ్యాన్ పర్సన్ అనమాట, అంటే హాట్గా ఉండదు, అంటే హెవీగా, అంటే ఇందులో ఓపెన్ చేసుకోవడం అనమాట,
ఇక్కడ లోనికి వస్తుంది, ఇక్కడ నుండి స్ప్రెడ్ బయటకు వెళ్తుంది అనమాట. ఇది మనకి రిమోట్ కి చూసాం కాబట్టి, ఇది మనకి 5.1 ఇన్పుట్, ఇక్కడ 7.1 కాబట్టి ఇక్కడ రేర్ లెఫ్ట్ రైట్ అన్నమాట వస్తుంది. ఇది మనకి రిమోట్ కిట్ కనెక్షన్ కి అనమాట. మన ఇది స్టీరియో బోర్డు అని చెప్పుకున్నా ఆల్రెడీ. ఇది ఏంటంటే కంపల్సరిగా మీరు ఎవరైనా బగ్ బోర్డ్ కానీ ఎటువంటిదైనా వాడండి, కంపల్సరిగా ట్రాన్స్ఫార్మర్ నుండి రిమోట్ కిట్ కి ఎప్పుడు ట్రాన్స్ఫార్మర్ నుండి ఓల్టేజ్లు ఇవ్వద్దు. ఎందుకంటే రిమోట్ కిట్ బోర్డు అనేది కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఒక్కొక్కసారి ట్రాన్స్ఫార్మర్ డైరెక్ట్ గా ఇదైపోద్ది కాబట్టి. ఇదే ఎస్ఎంపిఎస్ చేసుకుంటే అంటే ఎక్కువ లో ఓల్టేజ్ పెరగదు, డిక్రీజ్ కూడా అవ్వదు. అందుకే పర్ఫెక్ట్ గా డివిడి ఎస్ఎంపిఎస్ అంటే ఎస్ఎంపిఎస్ వేసుకుంటే మంచిగా లైఫ్ ఉంటుంది. మన సబ్వూఫర్ ఏంటంటే సబ్వూఫర్ ఫిల్టర్ బోర్డు శక్తి కంపెనీ వాడాను. మనకి దీని నుండి వచ్చే క్వాలిటీ అంటే రేర్ గా ఒక సబ్వూఫర్ 20% లో అంటే ఒక 100% లో 20% వస్తుంది. మనం ఇది వేయడం వల్ల ఒక 40% అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. బేస్ క్లారిటీ అనేది పక్కా వస్తుంది. మీకు డెమో ఆన్ చేసి కూడా చూపిస్తాను మీకు ఎలా ఉందో ఏంటి అనేది. ఇంకేంటంటే మన ఫ్రంట్ గ్లాస్ కూడా వేసాము విత్ మొత్తం అయిపోయింది. మొత్తం ఆన్ చేసిన తర్వాత సౌండ్ టెస్టింగ్ చేసిన తర్వాత ఎలా ఉందో ఏంటి అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మన రిమోట్ గురించి అనేది తెలుసుకుందాం. ఏంటంటే పవర్ ఆన్ ఆఫ్ అనమాట. ఇది 5.1 2.1 అని ఉంటుంది. 5.1 2.1 సెలెక్ట్ చేసుకోవచ్చు. 5.1 2.1 ఎలా 7.1 వేరియేషన్ అనేది సౌండ్ క్వాలిటీ అనేది మీకు కూడా చూపిస్తాను ఒకసారి. ప్రతిదీ అందులో ఏంటంటే మన యూఎస్బి యాక్స్ బ్లూటూత్ అంటే మనకి ఏ ఆప్షన్స్ అయితే ఇచ్చాడో అవన్నీ అనేవి మాత్రం కంపల్సరీ రిమోట్లో అనేవి ఉంటాయి. ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 2.1 చూద్దాం. 5.1 వచ్చింది. 2.1 అంటే సారీ 2.1 అంటే ఫ్రంట్ లెఫ్ట్ రైట్ మాత్రమే వస్తాయి. 5.1 అంటే 5 స్పీకర్లు కలిసి వస్తాయి. 7.1 అంటే ఫ్రంట్ అంటే మనం అన్నాం కదా రేర్ అనేసి, రేర్ కూడా వస్తుంది. అక్కడ చూడండి 5.1 2.1 లా ఉంది. 5.1 అనమాట, 7.1 అనమాట. అంటే అన్ని సెట్టింగ్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం కనెక్ట్ చేసి సౌండ్ క్వాలిటీ 8.8 2.1 లో ఎలా ఉంది, 5.1 లో ఎలా ఉంది, 7.1 లో ఎలా వస్తుంది అనేది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బ్లూటూత్లో ఆన్ చేసి కనెక్ట్ చేసి కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం చాలా వీడియోస్లో అయితే సాంగ్స్ ప్లే చేసి అయితే వీడియోస్ చేసాము. ఇప్పుడు మీకు ఒక మూవీ చూపిస్తాను అనమాట. ఈ మూవీని తీసుకుని నేను ఒక శాంపుల్ కింద చెప్తున్నాను చూడండి. ప్రతి ఒక్కరు సాంగ్సే విన్నారు కదా, మూవీస్ కూడా చూస్తారు. మనకి డాల్బీ 7.1 అన్నాక మన చాలా మందికి కొంతమందికి నాలెడ్జ్ ఉండే వాళ్ళు ఏం చేస్తారు అంటే సౌండ్ అనేది అబ్జర్వ్ చేస్తారు. ఎలాగనేది ఇప్పుడు ఒక డైనోసార్ అరిచిందంటే నిజంగా డైనోసార్ మన ముందునే ఉంది, ఆ సౌండ్కి మనం పారిపోవాలనే ఒక ఫీల్ ఉంటుంది సౌండ్స్ విన్నాక మూవీలోకి వెళ్తే మూవీ థియేటర్. అలాగే మనకి ఈ ఫీల్ కలుగుతుందా లేదా అనేది కూడా తెలియాలి కాబట్టి మీకు మీకు ఆ మూవీ అనేది ప్లే చేసి చూపిస్తాను అనమాట. అలాగే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి సౌండ్స్లోని, గాజిల్లా అరిచిన తర్వాత నిజంగా గాజిల్లా అరిచిందా అనే ఫీల్ కలుగుతుంది అనమాట మీకు ఈ యాంప్లిఫైయర్లో. నాకు ఆ ఫీల్ అయితే కలిగింది. నేను చెప్పడమే కాదు మీకు ఒక్క శాంపుల్ అనేది చూపిస్తాను చూడండి. నేను ఇప్పుడు మూవీ అనేది ప్లే చేస్తాను, లాస్ట్లో చెప్తాను అనమాట, మీకు క్లియర్ అర్థమవుతుంది. ఓకే కూడా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు ఎందుకంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు కానీ
ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి, ఎందుకంటే ఇప్పుడు గాజులు ఎలా అరిచిందో అలాగే ఫైట్ ఎలా జరిగిందో అనేది మొత్తం క్లియర్ గా అనేది వినిపిస్తుంది అనమాట. డాల్బీ అన్నాక డాల్బీకి చెప్పలేకపోతున్నాను, నాకు అంత ఫీల్ కలుగుతుంది అనమాట. నేను వాళ్ళ తమ్ముడినే మాట్లాడేది అంత క్లియర్ గా అనేది ఉంటుంది, అంత బాగుంది అనమాట. నాకు నిజంగా మూవీలో చూసినట్టు ఉంది, నాకు మూవీ ఫీలింగ్ అని కలిగింది అనమాట. నేను చెప్పడం కాదు కదా గైస్, మీరు వచ్చి మీరు వింటే మీరు ఫీల్ అయిపోతారు అనమాట. అంత బాగుంది. 7.2 అన్నాక 7.2 మేము ప్రస్తుతం కదా మేము ఒక్క సబ్ ఓఫరే యూజ్ చేస్తున్నాం. 2 సబ్ ఓఫర్స్ ఉంటే ఇంకా మా చెప్పుకోలేము అంత హెవీ సౌండ్ అనేది ఉన్నది. మూవీలో ఫీలింగ్ అనేది నేను కలిగాను. అలాగేనే గైస్, మీరు క్లియర్ గా విన్నారు కదా గాజిల్ ఎలా అర్చింది, సౌండ్ అనేది ఎంత రౌండ్ అనేది అనమాట, సరౌండింగ్ అలా వచ్చింది అనమాట, అంత బాగుంది. అలాగే మేము చూసారా రీసెంట్ గా ఒక వీడియో చేసాము, చేసిన తర్వాత ఒక్కొక్క స్పీకర్ దగ్గర అనేది పెట్టాము. ఇక్కడ మీకు చూసినట్టయితే ఒక 2 స్పీకర్స్ ఉన్నట్టున్నాయి. మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేసేయాలి, అబ్జర్వ్ చేయాలి కూడా, ఎందుకంటే ఇది 7.2 కాబట్టి మనకి 2 స్పీకర్స్ ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ పెట్టలేదు, ముందునే పెట్టేస్తాం మేము. ఈ కింద సెంటర్ స్పీకర్లు ఆ రైట్ స్పీకర్లు అంటే చూపించాం, ఆ స్పీకర్లు చూపించలేదు ఎందుకంటే ఇది 7.0 యాంప్లిఫైయర్ కాబట్టి. ఓకే, అలాగే మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఎలక్ట్రికల్ సంబంధించిన ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇలాంటి యాంప్లిఫైయర్స్ ఏం కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. ఓకేనా? అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే